అందరికీ నమస్కారం దగ్గర దగ్గర మన రాష్ట్రంలో మార్చి ఐదున ఏదైతే మార్చి నెల మూడో వారం ఇరవై ఒకటో తారీఖున ఐదు కేసులు కరోనా కేసులు బయటపడితే జూలై ఇరవై రెండు ఈరోజుకి ఇంకా ఈరోజు రిపోర్టు బయటికి రాలేదు యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయి కేవలం ఈ ఐదు నెలలు దగ్గర దగ్గర ఐదు కేసుల నుంచి యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కేసులకి రాష్ట్ర ప్రభుత్వం మరి నమోదయ్యాయి ప్రభుత్వంలో అదేవిధంగా దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఎనిమిది మంది మరి ఈ రోజుకి చనిపోవడం జరిగింది ఇంకా ఇరవై వేల రెండు వందల నాలుగు మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఇవాళ దగ్గర దగ్గర ఏదైతే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం బాధ్యత డైవర్షన్ టెక్ ట్యాక్టిక్స్ కరోనా బారిన పడి ప్రాణాల చేతిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలు వీళ్ళు వాళ్ళం లేదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఇంత ఇబ్బంది పడతా ఉంటే ఓ పక్కన పోలీసు దెబ్బలు లాఠీ దెబ్బలు పోలీస్ జీబుల్లోంచి దూకి మాస్క్ లేదని కిందపడి తల పగిలి చనిపోయారంట లాయర్ ఇంటి మీదకి వెళ్ళి తలుపులు పగల కొడటానికి లాయర్ని అరెస్ట్ చేయటం శిరోమండలం నిన్న సీతానగరం పోలీస్ స్టేషను మాస్కులు అడిగిన డాక్టర్ని సస్పెండ్ చేయటం ఇవన్నీ కూడా ఈ ఐదు నెలల్లో ఎన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జరిపించిందో జరిగినాయో కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి కేవలం ముఖ్యమంత్రి గారి బాధ్యత రాహిత్యం అనే ప్రకటనలో పారాసిమెట పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుంది బ్లీచింగ్ పౌడర్ చల్తే పోతుంది నిరంతర ప్రక్రియ కరోనా ఎవరికైనా వస్తుంది పోతుంది ఆ మాట నిజం చేశారు ఇవాళ కరోనాతో సహజీవనం చేయాలి కరోనా కేసులు పెరుగుతూ పోతుంది రాబోయే రోజుల్లో కరోనా రాని వాళ్ళు ఉంటూ ఎవరుండరని రోజు మీరు మాట్లాడిన మాటలే ఈరోజు నిజం చేసి చూపించారు ఇవాళ సమాజంలో కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే కరోనా బారిన పడ్డారో అయ్యా మాకు బెడ్ ఇప్పించండి ఒక వెంటిలేటర్ పెట్టించండి ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించమని కరోనా బాధిత కుటుంబాలు ప్రాధాయపడతూ ఉంటే హృదయ విదారకంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఒక్కసారి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మరి వాళ్ళు డెసిగ్నేట్ చేశారు రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్గా మీరు జిల్లాల్లో హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్లు దగ్గర దగ్గర ఏడు వందలు ఉన్నాయి మీరు చేసిన టెస్టు ఎన్ని ఎన్ని టెస్టులు పెండింగ్ ఉన్నాయి ఎన్ని టెస్టులు వచ్చాయి వచ్చిన వాళ్ళని మీరు ఏ బెడ్లు ఏ హాస్పిటల్కి ఇచ్చారు ఒక్కసారి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే వైట్ పేపర్ కానీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న బెడ్ల సంఖ్య ఎంత వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి వెంటిలేటర్ బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ ఫెసిలిటీ ఉన్న బెడ్లు ఎన్ని ఉన్నాయి జిల్లాకి ఎన్ని ఉన్నాయి పదమూడు జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి కనీసం మీకు అవగాహన ఉందా మీరు యుద్ధలో ఈ వాస్తవాలు ఏమన్నా బయట పెడుతున్నారా టెస్టుల్లో మీరు ఇచ్చిన రిపోర్టుల తర్వాత ఆ కుటుంబాలు పడే బాధ కానీ బెడ్ బెడ్ దొరక్క వెంటిలేటర్ సహాయం లేక ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోక ఎందుకంటే ఆక్సిజన్ ఏదైతే ఆక్సోమీటర్ ఉందో తొంభై ఐదు కింద బిలో నైంటీ ఫైవ్ బిలో నైంటీ ఫోర్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్లు లేవు వెంటిలేటర్ సదుపాయం లేదు ఆక్సిజన్ సదుపాయం లేదు అది ఏం పట్టించుకుంటున్నారు ఏం బాధ్యత తీసుకుంటున్నారు కనీసం దీని మీద దృష్టి పెడుతున్నారా ఎంతమంది ఎన్ని కుటుంబాలు అతలాకృతం అయిపోతూ ఉన్నాయి ఇవాళ డబ్బులు ఉన్నవాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాదులో పెద్ద పెద్ద హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు మద్రాసు హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు బెంగళూరు హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు సామాన్యుడు మధ్యతరగతి వాడు ఇవాళ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు ఎవరెవరు ఎక్కడ ఏ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారో చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం వల్ల కనీసం మాస్క్ పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారి రివ్యూల దగ్గర నుంచి మంత్రుల రివ్యూల దగ్గర నుంచి మీ బహిరంగ సభల దగ్గర నుంచి ఏదైతే మీ అంబులెన్స్ ర్యాలీల దగ్గర నుంచి అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సహా బాధ్యతారాజ్యంగా మాస్కులు పెట్టుకోకుండా సోషల్ డిస్టెన్సింగ్ ఏం పాటించకుండా ఏ మాత్రం కూడా కరోనా నిబంధనలు లెక్క పెట్టకుండా కరోనా స్పెడ్రస్గా మిరే సూపర్ సెల్స్గా పనిచేశారు దానివల్ల ఇవాళ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి చికిత్స తీసుకుంటా ఉన్నారు సామాన్యుడు పేదవాడు మధ్యతరగతి వాళ్ళు మొన్నే ఒక తల్లి కొడుకు కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది కర్నూలు హాస్పిటల్లో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లేకపోతే స్ట్రెచర్ మీద ఆ పాజిటివ్ బాధితుడిని పక్కనున్న డయాగ్నోస్ సెంటర్కి తీసుకెళ్తా ఉన్నారు నిన్న ఇబ్రాంపట్నం దగ్గర మీ నాయకులంతా అక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ తిరుగుతున్నారు నలభై ఐదు నిమిషాలు యాక్సిడెంట్ అయి నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ మెయిన్ రోడ్డు మీద రోడ్డు పక్కన పడి ఉంటే నలభై ఐదు నిమిషాలు అంబులెన్స్ రాల నేను స్వయంగా రోడ్డు మీద వెళ్తా ఉంటే నా కళ్ళకు కనపడితే అప్పటికప్పుడే దారిని వెళ్తూ ఉన్న వాహనాన్ని ఆపి అక్కడ పోలీసుని ప్లస్ అక్కడ ఎవరైతే పడిపోయిన ఉన్న యువకుణ్ణి ప్రైవేట్ హాస్పిటల్లో పంపించి బతికేయడం జరిగింది ఏం జరుగుతూ ఉందో ప్రభుత్వంలో ఏం చేస్తూ ఉన్నాయి మీ అంబులెన్సులు మూడు వందల కోట్ల అవినీతి జరిగిందని మా పట్టాభి ఆంధ్రజ్యోతి ఈనాడు ఛానల్స్ పత్రికలన్నీ కూడా బయట పెడితే మీరు వాళ్ళకి నోటీసులు ఇస్తారు మీ అవినీతిని అండగడితే మీరు నోటీసులు ఇస్తారు ఏ కరోనా కిట్లో అవినీతి లేదా ఇవాళ ఐదు వందల రూపాయలు పేదవాడికి పెట్టే ఎవరైతే కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లో మీరు చెప్తా ఉన్న ఐదు వందల రూపాయల భోజనం అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భోజనం ఐదు రూపాయల భోజనం బాగుందని క్వారంటైన్ సెంటర్లో చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఇవాళ మీరు ఇబ్రాపట్నం వెళ్ళిన కార్యక్రమంలో నిమ్రా కాలేజీలో క్వారంటైన్ సెంటర్ ఉంది అక్కడ కరోనా బాధిత కుటుంబాలు ఉన్నాయి పలకరించమని చెప్తే వెళ్ళి చూడమని చెప్తే ముఖ్యమంత్రి గారికి తిరిగి లేదు మంత్రివర్గ విస్తరణలో లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి బాధ్యతలు అప్పచెప్పకుండా ఏ విధంగా ఆపాలి ఈ చర్చలు తప్ప క్వారంటైన్ సెంటర్లకు వెళ్దామని కానీ లేకపోతే మంచి భోజన సదుపాయాలు కల్పిద్దామని కానీ ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పుడే మరి రిపోర్ట్ వచ్చింది రికార్డు ఈరోజు కొత్తగా ఆరు వేల నలభై ఐదు కేసులు నమోదయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు